ఈరోజు తెలంగాణ మహిళా కాంగ్రెస్ తరఫున మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి సునీతారావు అని నేను రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారిని కలవడం జరిగింది. ఈరోజు మహిళల పట్ల ఉన్న సమస్యలు లైంగిక వేధింపులే కానీ, నర్సుల పట్ల జరిగే దుశ్చర్యలే కానీ, ఈరోజు ఆ చిన్న మైనర్ బాలిక పైన జరిగిన అత్యాచారాలే కానీ, చిన్న చిన్న పిల్లల పైన పోస్కో యాక్ట్ అనేది, అట్లాంటి అత్యాచారాలు జరిగినప్పుడు పోస్కో యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అని చెప్పేసి నేను మేడం కోరడం జరిగింది. మేడం చాలా మంచి స్పందించారు. సో ఇట్లాంటి సమస్యల పైన ఆల్రెడీ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ప్రభుత్వము ఆ అమ్మాయికి కంపెన్సేషన్ కాకుండా మెరుగైన వైద్యం ఇప్పిస్తానని ఒక హామీ ఇచ్చారు. రెండవది, నర్సుల పట్ల ఉన్న సమస్య కూడా సీఎం గారితో చర్చిస్తానన్నారు. మూడోది, ఇప్పుడు ఎర్రబల్లి గారి దయాకర్ గారు చేసిన వ్యాఖ్యలు మంత్రులందరికీ కూడా ఈరోజు ఒక అందరితో మాట్లాడి ఇట్లాంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తానని చెప్పేసి మహిళా కమిషన్ హామీ ఇచ్చారు. అంటే ఈరోజు మాకు గర్వంగా కూడా ఉంది, ఒక పక్కన బాధగా ఉంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, ఒక చైర్పర్సన్ మహిళ, మహిళకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మళ్ళీ మమ్మల్ని ఇక్కడ దౌర్జన్యం నెట్టుతున్నారు అని చెప్పేసరికి నేను ఒకటి చెప్పడం జరిగింది. మహిళల పట్ల దౌర్జన్యంగా పోలీసు వారు బిహేవియర్ అనేది మార్చుకోవాలి అనేది ఫస్ట్ నేను తెలియజేయడం జరిగింది. ఎక్కడ కూడా ఉమెన్ స్టాఫ్ని డిప్యూట్ చేయాలి, మగవాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేయడం అంటూ జరగొద్దు అని చెప్పేసి అది కూడా ఒకటి వినవించడం జరిగింది. అన్ని సమస్యల పట్ల కూడా కన్సర్న్ అథారిటీ డీజీపీకి, సీఎం గారికి, హాస్పిటల్ సంబంధించిన ఆర్ఎంఓ గారికి ఉత్తర్వులు జారీ చేస్తానని సునీత లక్ష్మారెడ్డి గారు తెలియజేశారు. కాకపోతే ఇవి ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ముందు కాకుండా ప్యాట్రోలింగ్ అనేది ఇంక్రీజ్ చేసి పోలీస్ వాళ్ళు మా మీద చూపించే శ్రద్ధ, మమ్మల్ని అరెస్ట్ చేసి మీద చూపించే శ్రద్ధ పెట్టకుండా ప్యాట్రోలింగ్ ఇంక్రీజ్ చేసి మహిళల పట్ల రక్షణ కొంచెం ఎక్కువ చూపిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నమస్తే.